नमस्ते नेल्लूरु जिल्ला नक्का गोपाल नगर अरुंधति पेट अने पेदलु प्रभुत्व स्थलंलो गत कोन्नि संवत्सरालुगा निवासालु एर्पाटु चेसुकोनि तात्कालिकंगा वाळ्ळु निवसिस्तुंटे रियल एस्टेट मुसुगुलो उन्नटुवंटि कोंतमंदि अधिकार पार्टीकि संबंधिंचिनटुवंटि कार्यकर्तलु गूंडालु ఇవాళ దుర్మార్గంగా వాళ్ళ గుడిసెల్ని పీకేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో ఎప్పుడైనా సరే పేదలు ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని వాళ్ళ నివాసాలు ఏర్పరుచుకుంటే ప్రభుత్వ యంత్రాంగమో పోలీసో రెవెన్యూ పోయి వాళ్ళని ఖాళీ చేపించేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ సందర్భంగా ఆ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఆ పేదలకు అండగా నిలబడేటట్టు ఒక ఆనవాయితీ ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలే పోయి వాళ్ళని ఖాళీ చేపించినటువంటి పరిస్థితి. అంటే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో నాకు మా మిత్రుడికి ఒక వాదం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారు అని చెప్పేసని వాదం చేసేవాడిని. కానీ నా మిత్రుడు కొంతమంది లేదు, వాళ్ళు అతి తెలివికి పోయారు, వాళ్ళు అతి తెలివి ప్రదర్శించారు, అందుకే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పేసని ఒక వాదన నడిచేది. కానీ ఈ 2.5 సంవత్సరాల తర్వాత 200% నేనేదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారని చెప్పేసని బలంగా వాదన చేసుకుంటూ వస్తున్నో, ఇవాళ ఆ వాదన రుజువైనట్టు మొత్తం కూడా ఆ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు కళ్ళకట్టినట్టు కనబడుతున్నాయి. కారణం ఏ వర్గాన్ని వదలలేదు. పర్టిక్యులర్ గా ఒక అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తది. మొట్టమొదటిగా కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం అని చెప్పేసని కొంతమంది అంటిమట్టునట్టు ఉండటం చూసి చూడట్టు ఉన్నారు. కానీ ఆగల, అటు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి గారి కుటుంబాలు కావచ్చు, ఇదే నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కావచ్చు, అచ్చెన్నాయుడు గారి కుటుంబాన్ని కావచ్చు, కొల్లు రవీంద్ర గారి కుటుంబాన్ని కావచ్చు, కూన రవికుమార్ గారి కుటుంబాన్ని కావచ్చు, ఇక్కడ దేవినేని ఉమా గారు కావచ్చు, దూడిపాడ నరేంద్ర గారు కావచ్చు, లేదు మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోని చేసి ఆయన చావు కారణమైనటువంటి పరిస్థితి కావచ్చు, మాస్క్ లేదని చెప్పేసి చిరకలూరుపేటలో కిరణ్ అనే దళిత యువకుడిని కొట్టి చంపినటువంటి పాపం కావచ్చు, లేదు ఇసుక ఏదో దొంగతనం జరుగుతుందని చెప్పేసని ప్రశ్నించేందుకు వరప్రసాద్ అనే ఒక దళితుని తీసుకుపోయి శిరోమండలం పోలీస్ స్టేషన్ లో చేసినటువంటి పరిస్థితి కావచ్చు. ఈ విధంగా బలహీన వర్గాలకు సంబంధించి, దళితులకు సంబంధించి, మొత్తం అగ్రవర్ణాలకు సంబంధించి నిన్న గాక మొన్న సుబ్బారావు గుప్తా అని చెప్పేసిన ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త మీదనే దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఈ విధంగా చూసుకున్నప్పుడు పర్టికులర్ గా ఫలానా సామాజిక వర్గాన్ని కానీ లేదంటే ఫలానా వర్గం అని చెప్పేసిన కానీ ఎక్కడా లేదు. అన్ని వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ప్రధానంగా అసంఘటిత రంగంలో 40 లక్షల మంది ఇవాళ భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేక రోడ్డును పడేటువంటి పరిస్థితి, ఇవాళ వైన్ షాపుల మీద ఆధారపడి ఆ షాపుల ముందు బజ్జీలో బోండాలు అమ్ముకుని లేక ఆ షాపుల్లో పనిచేసేటువంటి కొన్ని వేల మంది ఇవాళ రోడ్డును పడ్డ పరిస్థితి అది ప్రభుత్వం అమ్ముతుంది. ఇవాళ సినిమా హాళ్ల మీద పడ్డారు. ఇవాళ సినిమా హాళ్ల మీద ఒక్కొక్క థియేటర్ నడిస్తే ఆ థియేటర్ మీద రకరకాల వాళ్ళు ఆధారపడి బతికేటువంటి పరిస్థితి, ఇవాళ ఆ సినిమా హాళ్లను కూడా మూతేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఏదో కక్షగట్టి మనసులో ఏదో పెట్టుకుని వాళ్ల మీద కక్ష సాధిస్తున్నట్టు ఉంది తప్ప అది ప్రజా పరిపాలనలాగా లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, రఘురామకృష్ణరాజు గారి మాట్లాడినట్టు మొత్తానికైతే ఉంది, ఎవరూ కాపాడలేదు. నమస్తే.